ప్రసాదు తొందరగా పని చేసుకొని ఇంటికి పోదాం సరేనా ఓరాళ్ళు తొందరగా నైట్ అయ్యి వెళ్ళిపోదాం ఇంత అను కూడా తొందరగా చేసినావు అనుకో ఇంకా తమ్సాడు తాగుతా సరే సరేనా చెల్లెమ్మ అబ్బులు పట్టకుండా పాటలు పోదాం నీ బతుకు ఏ మంచిగున్నట్టున్నది నాది మొగడుండి చూడు ఎట్లున్నదో నా బతుకు మొగలేని బతుకు నీకు తెలుసు కదా సెల్లె ఊరందరికి నా ఇంటి మీదనే కళ్ళున్నాయి నా ఇంటి మీదనే కళ్ళున్నాయి పెద్ద సమస్య వచ్చి పడిందే ఎంతైనా దొంగ అయినా లంగైనా మొగుడు ఉండాలి చెల్లె ఏం మొగడక్క నా బతుకు ఏమన్నా మంచిగున్నదా గట్లనే పాడాయి ఆయనతో నా తమ్ముడు ఉన్నాడు కాబట్టి పని లాసర్ అవుతాడు ఆ తాగుబోతాడు తాగుడు తినడు పండుడు ఎట్లనా చెల్లె అక్క నా బతికి ఇంతే నా రాత పాడు గాను జీవితం అంటే ఇంతే చెల్లె ఆడవాళ్ళ జీవితాలు అంటే అట్లుంటాయి ఔరా ప్రసాద్ గా బండి మీ బావది ఉన్నట్టే ఉన్నది కదరా అయ్యో వాడు ఎంతగానో దాయి పన్నాడోరా అరే నువ్వు పోయి ఆ పొలం కలిపి పోరా అక్క పోయి కలువురి నేను ఇప్పుడే అత్త అటు పోయి ఏ దొంగ బాడక ఇప్పుడు కనుక తాగి ఉన్నాడు అనుకో ఈయన సంగతి చెప్తా చూడు నేను కూల్ చేసిన పైసలన్నీ ఈయన పాలు మీద అవుతుంది ఊకే తాగుడు తినుడు తిరుగుడు నా ఇజ్జత్ పోతాంది ఊళ్ళ ఇవన్నీ నువ్వే తాయి పాలు కొట్టినవారా ఏమైంది దీనికి ఉలుకడు పాలకడు ఈడు మందు తాగిండా లేకపోతే పురుగుల మందు గిట్లా తాగిండా ఈడు ఉలుకు లేదు పాలకు లేదు ఈడు బతికిండా సచ్చిండా ఒక తాగుబోతున్నా రేస్గా లేవమేమ్రా ఏడబన్న సోయ్ తెస్తలేదు ఇంటికాడ బన్నవా ఏడబన్న అన్న సోయ్ లేదు నీకు మాట్లాడవేమి ఈయనకి ఎంతోరినా సోయ్ పడతలేదు లేరా లే నువ్వు నేను కైకిల్ చేసిన పైసలు అన్ని బీర్లు తాగి ఆవిడ కొడుతుంది ఇక ఆయన తెవనక నమ్ము నన్ను పని అయిపోతుంది ఇక ఆయన తెవనక నమ్ము నన్ను పని అయిపోతుంది మీదికి చూడరా షెడ్ కనబడుతుంది అంతగానం ఎందుకు తాగినవురా షెడ్ బాడకావు షెడ్ బాడకావు ఇదొక హఠాత్ పరిణామం ఇప్పుడు కానొచ్చిందా తాగబోతు వాడకావు నన్నెందుకు చేసుకున్నావు నా జీవితం ఎందుకు ఖరాబ్ చేసినవరా తాగుబోతాడా ఆయనతో పోపు డబ్బాలల్లా బీరు వల్ల బట్టల కింద పెట్టిన పైసలు అన్ని తీసుకొని సావు నువ్వే ఈయన చూస్తే అమాయకమైన ముఖం పెట్టుకొని మంచిగా చూసుకుంటాడు కావచ్చు అని పెళ్లి చేసుకుంటే నా రాత పాడు గాను ఎట్లా అయిందో చూసినావా ఈ తాగుబోతాడు దాబ్రమైండు నా మగ్గు పాడు గాను మా తమ్ముడు మొదగాల చెప్పిండు అక్క ఆడంత ఎట్లనో ఉన్నాడే నీ రాత ఎట్లా పాడైతుందో అని అన్నాడు ఆడ అన్నట్టే జరిగింది అయిందా బాగైందా ఆ లుంగి అంత ఎట్లా పాడైతాంది లుంగి కప్పుకో బాడుకావు ఏంటి మమ్మీ ఎవడీడు ఏం కొంప మునిగాయే అంతగనం మాటలు మాట్లాడతానవేంద్రా నీ దినాలు గాను నువ్వు జావా దినాలు గాను నువ్వు జావా చంప మీద చదువు ఒరే బుర్ర తక్కువ ఎదవా
నచ్చితే ఇంకొకరిని చేసుకుంటా అనుకుంటున్నావే? కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు? ఫాల్తు మొక్కుందానా ఫాల్తు మొక్కుందానా? సీరియస్ బిడ్డ, సీరెత్తవరా? ఎందుకు సీరయ్యావు? నీకు తాగడానికి కైకిలు పోయి నేను పైసలు తీసుకొస్తా అంటే నువ్వు బగ్గ దాక్కుంటుండు. ఎవ్వ ఇచ్చిందా? నా అవసరమే, నేను తాగుతా తిరుగుతా బాగా చేస్తా. నీకెందుకే నీకెందుకే అసంటప్పుడు నన్ను ఎందుకు వేసుకున్నావురా? తాగబోతోడా? అయినా నాకు ఒక డౌటే. ఏంటి? ఇది బంగాటిగావే, ఇది బంగాటిగావే. ఓవర్ యాక్షన్ చెప్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్టి ఇట్టి అన్నావు. దీనిగా అమ్మి తాగుతాను, బర్ర బర్ర తాగుతా. ఏమన్నావురా? ఆఖరికి ఇది కూడా అమ్మి తాగుతాను అంటున్నావా? నీ సంగతి చెప్తా. బాయ్ బాయ్ కాగి పోతాం పనుంది. ఇప్పుడు బుద్ధొచ్చిందా? నీ దినాలు గాను ఏవుడా కొత్త నా మొక్కను ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వేమైనా చిక్కలే చెయ్యేట్టేయాలేయితే ఏంద్రా ఏమో అంటానో? ఇజ్జత్ పోతుందా? మరి గడ అంటే ఓలే ఇజ్జతి అక్కడ ఎవరు లేరు, కూరలు నా ఇజ్జత్ పోతాయే. పోని ఇజ్జత్ పోతా అది ఈయనకి తాగింది, ఇంకా దిగుతలేదు. ఇట్లా కాదు ఈయన సంగతి. వద్దే వద్దే నువ్వెక్కడ తత్తావు? నన్ను చంపుతావు కదా. నిన్ను చంపుతాను కోడి చేసుకున్నాను కదా నిన్ను, అందుకే వస్తు సుఖపడతాను నేను. అబ్బా తాగులే కదా, అడిగా పని చేస్తానే. పని చేయకపోవాలి, అటు నుంచి తాగితే నీ సంగతి చెప్తా. పని చేస్తా నుంచి కూలీల ముందు ఇజ్జత్ పోగొట్టకు సరేనా? మంచిగా పని చేయి. సరే చేస్తాను. ఓ ప్రసాద్ అటుపోయి అటే ఉన్నది ఏంద్రా, గొడవని పెట్టుకుంటున్నారు ఏంది? అటుపోయి సూర్ రాదు రాజారా? ఏ బొనక అలా పోతే నా పనం తిన్నట్టు పని ఓడియాలి. సత్తి పనిగా నువ్వు అయితే కూల్ పక్క కావాలి కానీ ఏం అర్థమైతలేదు. పోయి అంతసేపు అయింది. ఏమైందక్క? బాగా ఉడిమేం పోసినా అయింది, గిట్ట సేపు అయింది. నువ్వేం చెప్పావు? నీకేనా అర్థమైందా? ఆ పోషణ మంచిగా పోషణ. ఏవుడా మెల్లగరా, పడిచెత్తావురా తాగబోతు వాడుకోవు. మెల్లగా నడువు, మెల్లగా నడువు. ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్? మనకి దండం పెట్టే కూలలు ఏవుడా? ఇంకా కొయ్యలేదా? కొయ్యి కొయ్యండి. లేట్ అవుతుంది, లేట్ అవుతుంది. నోర్మీరా, నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. కుయ్యలు ఎక్కడ ఉంది? ఏందో బాగా మాట్లాడతానో, ఎట్లున్నా నువ్వు? అంత తడిచిపోయి పోయి బట్టలు ఎండ పెట్టుకపో. ఏమో పని చేసిన పిల్లగా అని తీరు కొయ్యరు కొయ్యరు అంటానవా? ఏదో తేడాగా ఉందంటే పోతున్నా మళ్ళీ చెప్పినా అంతా కలిసింది. నడువు నువ్వు ఒర్రక్కిడా. ఓ ప్రసాదు, ఇక పని ఎంత అయింది కానీ పొలం అంతా నిండినట్టున్నది, నీళ్లున్నాయి. మీ బావకి ఏది చేత కాదు, పోయి ఆ మోటార్ బంద్ చేయిపో, ఇంటికి పోదాం. బంద్ చేసి వస్తా. పొలం అయ్యింది మొత్తం, ఒడ్ల పొంట అంతా గడ్డే పాడైంది. ఆడేమో తాగుబోతోడు, తాగుకుంటా తిరుక్కుంటూ ఉంటాడు. పొలం ఏం పట్టించుకోడాయే, ఏం చేద్దు నువ్వు? ఇంట్లోకి తినేటానికి లేదని నేనేమో కూలి పనికి పోతే పొలం అంతా ఆగం అయిపోయే. అక్క పోదాంపా, అంత దిగబడతాను.
మరి గిరివారి దాకా ఏం చేసినారా? నేను చెప్పిన మోటార్ బంద్ చేసి రమ్మన్నానా? ఏవుడా నడువు పోయి రమ్మని పో మీ బావని బట్టలు ఆరబెట్టుకుంటా అని పోయిండు, ఇంకా జాడలేడు. నడువు తీసుకురాపో బావో.